చక్కటి థియేట్ వంటి తెలుగులో వర్షంలాగా కురిసిన నరసింహరావు గారు మాట్లాడినాక నాది కొంచెం అరబ తెలుగుగా ఉంటుంది కొంచెం క్షమించాలి ఆ పుట్టుతోటి వచ్చిన భాష దాని ప్రభావం ఎంత పెళ్ళి అయి నేర్చుకున్నా కూడా థియేటర్ తెలుగులో కొంచెం దాని తాకం ఉంటుంది మనం ఇవాళ ఇక్కడ నరేంద్ర మోదీజీ నేతృత్వంలో రెండోసారిగా పార్లమెంట్లో మంచి మెజారిటీ తోటి గెలిచి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం నంబర్ టూ అంటే మోదీ టూ పాయింట్ ఓ దానికి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంలో మాట్లాడుతున్నాం ఐదు సంవత్సరం మంచి పరిపాలన ఇచ్చి దాంట్లో మంచి కార్యక్రమాలన్నీ కూడా చేకూర్చి ప్రజలకి దగ్గర వెళ్ళి వాళ్ళతో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన విషయాల్ని చక్కగా పూర్తి చేసినాక ఒక ఎలక్షన్లో మళ్ళీ గెలిచి రావడం అది కూడా ఇంత మెజారిటీతో గెలిచి రావడం అనేది ఒక పెద్ద విషయం ప్రజల్లో మోదీ గారికి ఉన్నటువంటి ఆపేక్ష వారి మీద ఉన్నటువంటి నమ్మకం వారు ఏది చెప్పినా చేసి చూపిస్తారు అనే ఆ ఒక ట్రస్ట్ ఇవన్నిటికి కారణమే కారణం ఇవన్నీ రెండోసారి వారు పెద్ద జై గెలిచి రావడానికి కారణమై అందుకే గెలిచి వచ్చినాక మొదట పనిగా మే ముప్పై తారీఖు పోయిన సంవత్సరం రెండో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మే ముప్పై తారీఖుకే ఇంకా ప్రమాణ స్వీకారం కూడా కాన ఆ తరుణంలోనే మోదీ గారు అందరికీ ప్రజలకి ఒక లెటర్ రాశారు దాంట్లో తన కృతజ్ఞతలు చే తెలియపరుస్తూ ఏమేం కార్యక్రమం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసాము దాంట్లో ప్రజలకి కావాల్సిన కావాల్సిన ఎన్ని విషయాలు చేసాము దానివల్ల పీత రకంలో ఉన్న ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎంత మంచిది కలిగాయి విదేశాల్లో మన కోసం ఎంత ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది ప్రజలు బా బయట దేశంలో ఉన్నవాళ్ళు కూడా మన గురించి మంచి అభిప్రాయం ఎలా తెప్పించుకున్నారు అలాగే దేశానికి హాని కలుగుతున్నటువంటి కొన్ని విషయాలు జరిగినప్పుడు వెంటనే మనం ఎలా స్పందించాం అనేది గురించి స్పష్టంగా లెటర్లో రాసి ఈ రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా అట్లాంటి ఒక గవర్నమెంటే మనం ఫామ్ చేయబోతున్నాం ప్రజల సేవవే ముఖ్యంగా ఉంటుంది అంత్యోదయ అనే ఆ మాటకి అసలైన పదార్థం మీనింగ్ తన రూపాయి ఇవ్వడానికి డైరెక్ట్లీ వాళ్ళ అకౌంట్లో పెట్టడానికి చేసినది మొదటి నిర్ణయం మొదటి నిర్ణయంలోనే ఈ దేశంలో ఉన్నటువంటి రైతు గురించి ఆలోచించారే కానీ వేరు ఏది ముందు ప్రాముఖ్యత తీసుకోలేదు దాంట్లో సెవెంటీ టూ థౌజండ్ సెవెంటీ టూ డెబ్బై రెండు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయి ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధికి కేటాయించారు దాని ద్వారా దగ్గర దగ్గర పది కోట్ల రైతులకి సంవత్సరానికి ఆరు వేల రూపాయి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వెళుతుంది మధ్యలో ఎవరు మధ్యవర్తులు లేవు ఎవరు దాంట్లో ఒక కమిషన్ అడుగుతూ ఆ నవ ఆరు వేలని నాలుగు వేలుగా చేసి తన జేబులో మిగతా రెండు వేలు పెట్టుకునే ఆ కార్యక్రమం ఏం లేవు అక్కడ ఇది ముందు నిర్ణయం మొదటి నిర్ణయం దాని తర్వాత ఈ సంవత్సరం వన్ ఒక సంవత్సరం పూర్తి కాయే ముందు చేసిన నిర్ణయాలు చారిత్రమా చారిత్రం రాసే వాళ్ళకి చరిత్ర రాసే వాళ్ళకి ఒక పెద్ద ఉదాహరణంగా ఉంటుంది ఎప్పటి నుంచో దగ్గర దగ్గర అరవై సంవత్సరం నుంచి ప్రామిస్ 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 చేస్తూ వచ్చినా కూడా ప్రతి ఎలక్షన్కు ముందు ఉన్నటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినాక కూడా ఈ పట్టు ఎలక్షన్లో గెలిచి వచ్చినాకనే ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే మన రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ అని మూడు వందల డెబ్భై షరతు దాని ద్వారా కశ్మీర్కి ఒక విశేషమైనటువంటి ఒక స్థానం ఇచ్చాం అని ఒక వ్యూహం ఒక 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 రకమైన ఇంప్రెషన్ నా దేశవ్యాప్తంగా ఉండింది ఆ ఇంప్రెషన్ని బలపరుస్తున్నట్టు అక్కడ చేసిన గవర్నెన్స్ కూడా అట్లాగే ఉండింది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే భారతదేశ వ్యాప్తంగా మహిళలకి షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్గానికి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఉన్నటువంటి అధికారం ఆ అధికారం పూరా భారతదేశంలో ఉన్నా కూడా ఆ జమ్మూ కశ్మీర్కి వర్తితదు అక్కడ వర్తిస్తుంది అని అనుకుంటాం కానీ అక్కడ ఆ బెనిఫిట్స్ ఏమీ వెళ్ళలే షెడ్యూల్ క్యాస్ట్కి ఉన్నటువంటి రిజర్వేషన్ చదువులోనో ఉద్యోగంలో ఆ రిజర్వేషన్ వాళ్ళకి లేదు అక్కడ షెడ్యూల్ ట్రైబ్స్గా వాళ్ళకి అక్కడ లేదు మహిళలు ఒకవేళ అక్కడ పుట్టి పెరిగిన వేరొకరిని పెళ్లి చేసుకొని ఇంకో మా ప్రాంతంలో వెళ్ళిపోయారంటే వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సొమ్ము వాళ్ళకి ఎంత తన తండ్రి సొమ్ము అయినా కూడా తనకి దొరకదు ఇలాగే అక్కడ ఉన్న ఉన్నటువంటి ఒక రకమైన ప్రజలు అక్కడ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారతదేశ విభాగం అయినాక పాకిస్తాన్ ఇప్పుడు ఆక్రమ ఉన్నటువంటి కాశ్మీర్ అక్కడి నుంచి వచ్చిన ప్రజలు జమ్మూ కాశ్మీర్లో ఒకవేళ సెటిల్ అయి ఉంటే నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే అక్కడి నుంచి పారిపై వచ్చిన వాళ్ళు మిగతా ప్రాంతాల్లో కూడా వచ్చి సెటిల్ అయ్యారు వాళ్ళకి ఇచ్చినటువంటి ఓటు హక్కు జమ్మూ కశ్మీర్లో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి దొరకల అంటే ఇవాళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి పారిపోయి ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒకవేళ పంజాబ్లో సెటిల్ అయితే వాళ్ళకు ఓటింగ్ రైట్ ఉంటుంది కానీ జమ్మూ కశ్మీర్లో సెటిల్ అయిపోయి ఉంటే ఆర్టికల్ మూడు వందల కారణంగా వాళ్ళకు ఆ ఓటింగ్ రైట్ లేదు నువ్వు ఎంపీ కావాలంటే ఓటు చేసుకో కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో నువ్వు ఓటు వేసే అధికారం లేదు ఇట్లాంటి అక్కడ భేదభావాళ్ళు చాలా వచ్చి కశ్మీర్ భారతదేశంలో ఒక అంగం కాదు అనే రకంగా ప్రవర్తించారు ఇవన్నిటి ఇవ్ ఇవన్నిటిని ఈ అన్యాయాలు అన్నిటిని తొలగించాలంటే ఆర్టికల్ మూడు వందల డెబ్బైని తొలగి తీసి తీసి పరేయాలి అనే ఒక ఒక వాగ్దానం ఏదైతే జన్సంఘ్ సమయం నుంచి ఉందో భారతీయ జనతా పార్టీ కొత్తగా ఫామ్ అయిన తర్వాత నుంచి కూడా ఉందో అది ఇప్పుడు మనం ఈ ఆగస్ట్లో ఆగస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ద్వారా దాన్ని రద్దు చేశాం దానివల్ల ఇవాళ కాశ్మీర్లో ఎన్నో డెవలప్మెంటల్ కార్యక్రమం ఎంత స్పీడ్గా జరుగుతుందనంటే ముందు జరిగినటువంటి యాభై సంవత్సరంలో లేనటువంటి కార్యక్రమాలు ఇవాళ జరుగుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో